సూళ్ళూరుపేట పట్టణంలో తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ రోడ్ షో కనకదుర్గ థియేటర్ నుంచి నిర్వహించడం జరిగింది. పై కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీకే రత్నప్రభ, ఎమ్మెల్సీ వాకటి నారాయణరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్రారెడ్డి మరియు తిరుపతి జిల్లా పార్లమెంట్ బీజేపీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా కే రత్నప్రభ మాట్లాడుతూ, బీజేపీ మరియు జనసేన పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని, ఈరోజు మీ అందరికీ కొంచెం విచిత్రంగా ఉండి ఉండవచ్చునని, మామూలుగా రాజకీయాల్లో ఉండేవాళ్లే అభ్యర్థులుగా వస్తారు కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీ ముందుకు వచ్చానని చెప్పారు. ప్రభుత్వం మీ గురించి ఆలోచించడం లేదని తెలిపారు. ఈసారి బీజేపీ మరియు జనసేన పార్టీ అభ్యర్థిగా కమలం గుర్తుకు వేటవేసి గెలిపించవలసిందిగా కోరారు. రాజకీయాల్లో ఉండే వాళ్ళే అభ్యర్థిగా వస్తారు. ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీ ముందు వచ్చారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉండడం మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు, కొంచెం ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ మీరు మీ జిల్లాలో మీ కలెక్టర్ గారు ఉండని, జాయింట్ కంట్రోల్ కలెక్టర్ ఉండని, జిల్లా పరిషత్ సీఓ ఉండని, సబ్ కలెక్టర్ ఉండని, ఆర్డీఓ ఉండని, వాళ్ళందరూ ప్రజల కోసము ఎలా పనిచేస్తున్నారని మీరు చాలా సంవత్సరాల నుండి చూస్తున్నారు. నాకు దాదాపు ఇప్పుడు 39 అయింది, ఈ సంవత్సరం వస్తే 40 సంవత్సరాలు ఒక గవర్నమెంట్లో పనిచేసి అనుభవం ఉంది. ఈ మార్కెట్ వీధి నుండి వెళ్తుంటే నా మనసులో అనేక ఆలోచనలు వచ్చాయి. ఇక్కడ ఉండే దుకాణాలు, కాయకూరలు అమ్మే వాళ్ళు, బూట్లు అమ్మే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ బిజినెస్ ఎక్కువ నా అనుభవంతో చేయగలరా? దాదాపు నా 40 సంవత్సరాల్లో నా పరిశ్రమ ఏంటంటే 15 సంవత్సరాలు పరిశ్రమల్లో పనిచేశాను. పరిశ్రమలతో ఐటీలో కూడా పనిచేశాను. నైపుణ్యం పెంచడంలో కూడా నాకు, పిల్లలకి నైపుణ్యం పెంచడంలో కూడా నాకు అనుభవం ఉంది.